నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్జ్ల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా కొన్ని టాబ్లెట్స్ మెడికేషన్స్ ఉంటాయి, అంటే అంతటితో ఆపరా మేడం, ఇంజెక్షన్స్ ఇచ్చి అండాలని బయటికి తీశారు, హస్బెండ్ వీర్యకణాలతో కలిపిన తర్వాత పిండాలు రెడీ అయిన తర్వాత కూడా ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఎందుకు పెడుతున్నారనేది అడుగుతారనమాట చాలామంది. సో గుర్తు పెట్టుకోండి, ఇది ముందు ఇచ్చే ఇంజెక్షన్స్ ఏమో మనం అండాలు తయారు చేయడానికి, పెంచడానికి, కరెక్ట్ సైజ్ వచ్చాక వాటిని బయటికి తీయడానికి అవన్నీ ఇస్తున్నాము. అవి విడుదలవ్వడానికి కూడా, వాటిని కలెక్ట్ చేసుకోగలిగే స్టేజ్లో కూడా రావడానికి కూడా ఒక ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ ఇంజెక్షన్స్ తప్పకుండా బిఫోర్ ఐవీఎఫ్, ఇవన్నీ అండాల వరకు. తర్వాత గర్భసంచి కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. గర్భసంచి కూడా బ్లడ్ ఫ్లో కరెక్ట్గా లేకపోతే ఈ పిండాలన్నీ మనం రెడీ చేసాక గర్భసంచిలో వేసినా లాభం లేదు, అదేదో డస్ట్బిన్లో వేసినట్టే, అంటే వేస్ట్ చేసినట్టు అనమాట. అవి చాలా చాలా ఖరీదైనవి, చాలా ప్రెషస్, ఇవి మీ బేబీస్ కనుక. అందుకనే గర్భసంచిని తయారు చేయడానికి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ హార్మోన్ అనేది బేసిక్గా ఏంటంటే, నార్మల్గా సహజంగా ఏంటంటే అండం విడుదలై ట్యూబ్లో వేస్ట్ చేస్తుండగా అండాశయాల్లో తయారవుతుంది అనమాట ఈ ప్రొజెస్ట్రాన్. ఈ ప్రొజెస్ట్రాన్ బ్లడ్ సప్లైలో తిరుగుతూ గర్భసంచికి వెళ్ళినప్పుడు దాని బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేస్తుంది. సో అర్థమైంది కదండి, ఫలదీకరణం అయిన తర్వాత ఆ పిండం ఏదైతే వచ్చి గర్భసంచికి అతుకుతుందో అక్కడ నుంచి అది టేక్ ఓవర్ చేసుకుని ప్రొజెస్ట్రాన్ అనేది తయారు చేస్తుంది. సో ఇదంతా న్యాచురల్గా జరిగేది. ఇప్పుడు మనం ఐవీఎఫ్లో చేసినప్పుడు ఏం చేస్తున్నాం, అండాలను మనం బయటికి తీసేస్తున్నాము, మనం పిండాలని మనం రెడీ చేస్తున్నాము, అక్కడ ఆ న్యాచురల్ ప్రొసీజర్ అనేది మనము కట్ చేసాం కనుక మనం ప్రొజెస్ట్రాన్ సప్లై చేయాలి. అందుకని ఈ ప్రొజెస్ట్రాన్ అనే మెడికేషన్ మీకు అండాలు తీసిన దగ్గర నుంచి ఒక 2-3 డేస్ నుంచి 5 డేస్ వరకు ఇవ్వడం, అండాలు పిండాల లోపలికి వేసే వరకు ఖచ్చితంగా వేస్తారు. తర్వాత కూడా సపోర్ట్ ఇవ్వడానికి ప్రొజెస్ట్రాన్ ఒక 8-10 వీక్స్ వరకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. 8 నుంచి 10 వారాల దాకా ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా ఇది కంటిన్యూ చేయమని చెప్తాం. నా అన్ని అండాలు బయటికి తీసిన తర్వాత ఐవీఎఫ్లో అక్కడ ఆ న్యాచురల్గా పుట్టే ప్రొజెస్ట్రాన్ ఉండదు కనుక ఈ ప్రొజెస్ట్రాన్ ఇస్తున్నామని చెప్పాను కదండి. ఇది ఎలా ఇస్తాం బేసిక్లీ? సో ఇది బేసిక్లీ వెజైనల్ పెసరీస్, అంటే వజైనాలో పెట్టుకొని అక్కడ నుంచి రిలీజ్ అయ్యి, ఎందుకంటే అక్కడ లోకల్ ఏరియా కదా, సో బ్లడ్ సప్లై ఫాస్టర్ ఉంటుంది, బ్లడ్ సప్లైలో ప్రొజెస్ట్రాన్ ఫాస్టర్ ఉంటుంది కనుక వెజైనా నుంచి పెట్టుకునేటట్టు ఇస్తామన్నమాట ఈ టాబ్లెట్స్. ఈ టాబ్లెట్స్ మీకు ఏ టైంలో ఎప్పుడు వేసుకోవాలనేది కూడా చెప్పడం జరుగుతుంది, రోజుకి ఎన్నిసార్లు కూడా వేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంజెక్షన్స్ కూడా కొన్నిసార్లు ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ప్రొజెస్ట్రాన్ లెవెల్ మీ బాడీలో పరిస్థే మామూలుగా కూడా తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు సప్లిమెంటేషన్ వెజైనల్ టాబ్లెట్సే కాకుండా ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆఫ్కోర్స్ ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. సో ఒకరికి టాబ్లెట్స్ ఇచ్చారు, నాకు టాబ్లెట్స్ పెట్టలేదు, ఇంజెక్షన్స్ ఇచ్చారు అనేది కంపారిజన్ చేయకండి. ప్రతి ఐవీఎఫ్కి వచ్చిన పేషెంట్ బాడీ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ డిఫరెన్స్గా ఉంటాయి, వాళ్ళ పొర వేరేగా పెరుగుతుంది. కాబట్టి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డిసైడ్ చేసి ఎంత డోసేజ్ ఉండాలి, ఎన్నిసార్లు వేసుకోవాలి, ఏ రూట్లో వేయాలంటే వజైనల్గా పెట్టుకోవాలా టాబ్లెట్స్, లేదా ఇంజెక్షన్స్ తీసుకోవాలా అనేది తేలుస్తారనమాట. ఐవీఎఫ్ కనుక మీరు ఆలోచిస్తుంటే, దీని గురించి మీకు సందేహాలు ఉన్నా, ఏం ఇంజెక్షన్స్ ఎన్ని రోజులు తీసుకోవాలి, ఇది ఎంత డేంజరస్ ప్రాసెస్ అని మీకు సందేహాలు ఉంటే ఖచ్చితంగా మాకు రాయండి కమెంట్ సెక్షన్లో, లేదా స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్లో ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని తప్పకుండా వచ్చి కలవండి. థ్యాంక్ యూ.